లాస్యనందిత పోస్ట్ మార్టం రిపోర్ట్ ని విడుదల చేశారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వల్లే ప్రమాదం జరిగినట్టు గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. లాస్య ఎడమకాలు పూర్తిగా విరిగిపోయిందని, 6 దంతాలు ఊడిపోయాయన్నారు. తలకు బలమైన గాయమైనట్టు రిపోర్టులో వెల్లడించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు కనిపిస్తున్నాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో, ఇంకా ఏమేమి వెల్లడించారు? ధనలక్ష్మి, ఈరోజు తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో పటాను చెరువు ఓవరర్ వద్ద ఇటు కూర రోడ్డు ప్రమాదంలో లాసనిత దుర్మరణం పాలు చెందింది. అక్కడ నుంచి కూడా ఆమెని స్థానికంగా ఒక ప్రవేశ హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి నేరుగా ఆ పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి కూడా తరలించడం అయితే జరిగింది. ఇక ఆ పోస్ట్ మార్టం నివేదిక పోస్ట్ మార్టం తర్వాత కూడా కొద్దిసేపటి క్రితము ఆమె పార్థివ దేహాన్ని ఆ కార్యక్రమం ఇంటికి తరలించారు. కానీ ఇటు పోస్ట్ మార్టం నివేదికలో కూడా చాలా ఆసక్తికరంగా నిర్భరపోయే విషయాలు కూడా ప్రసాదానికైతే వెళ్ళొచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే కూడా లాస్యానందిత అక్కడికక్కడే చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ప్రమాదంలో అటు ఎడమ కాలు పూర్తిగా కాలు విరిగిపోయినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు శరీరంలోని వెముకలు కూడా బాగా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. వీటితో పాటు ఆ పంటి ఆ మొహంలోని 6 పళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యడంతో పాటు తలతో పాటు వివిధ ప్రాంతాల్లో తల చెవులతో పాటు వివిధ ప్రాంతాల్లో బలమైన గాయాలన్నట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా గాంధీ వైద్యులు పేర్కొనడం జరిగింది. కేవలం సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్లనే కూడా ఆమె స్పాట్లోనే చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎడమ కాలు పూర్తిగా విరిగిపోయినట్టు తెలుస్తుంది. ఇక శరీరంలో చాలా ఎముకలు కూడా డ్యామేజ్ అయింది. దీనివల్లనే ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్టుగా ప్రసన్నకైతే ఇటు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో గాంధీ వైద్యులు కూడా పేర్కొనడం జరిగింది. ధనలక్ష్మి, అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ కి సంబంధించి కొంత విస్తుపోవటం, అలాగే ఒక కనువిప్పు కలిగించే విషయమే, అంటే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అనే విషయం చాలా విధాలుగా చెప్తున్నప్పటికీ కూడా ఫాలో అవ్వట్లేదు. లాస్య విషయంలో జరిగిన విషయం అందరికీ మరోసారి ఈ విషయాన్ని అర్థమయ్యేలా చేస్తోంది. ఎంత డ్యామేజ్ జరుగుద్ది అనే విషయం, దీని పట్ల ఏమంటున్నారు అక్కడ? ప్రస్తుతానికి లాస్యానందిత చూసుకుంటే కూడా చాలా ట్రాజడీ ఉందని చెప్పాల్సి ఉంటుంది. మొదటిసారి లిఫ్ట్లో ఇరుక్కొని కూడా ఆ తుది శ్వాసతో కూడా బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. ఇటీవల నల్గొండ పర్యటనకు వెళ్ళి తిరిగి వస్తున్న సందర్భంలో కూర రోడ్డు ప్రమాదం అయింది. స్వల్ప గాయాలతో బయటపడిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈరోజు తెల్లవారు జరిగిన రోడ్డు ప్రమాదంలో మాత్రం మృత్యువుని ఆమెను కబలించినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కేవలం కొంత నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయడం, ముందు సీట్లో కూర్చున్న లాస్య సీటు బెల్ట్ పొట్టుకుపోవడం వలనే స్పాట్లో చనిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ పక్కనున్న డ్రైవర్కి కొంత తీవ్ర గాయాలని ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతారు. కానీ ఎవడైనా కానీ ఏదైనా కొంత లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు, కొంత సుదూర ప్రయాణం చేసినప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం ప్రామాణికమే. పదే పదే కూడా దీనికి సంబంధించి కూడా ఇటు అవేర్నెస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక ఉన్నత స్థాయిలో వ్యక్తిలో ఉన్న వ్యక్తి కూడా సీటు బెల్ట్ పెట్టుకోవడం నిర్లక్ష్యంగా చేయడంతోనే కూడా ఒక యువ ఎమ్మెల్యే చనిపోయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా ఓవరాల్ రోడ్డు మీద సంబంధించి కూడా ప్రమాదాల తీవ్రత గమనించిన, కానీ ముఖ్యంగా కారు సంబంధించిన ప్రమాదాలు చూసుకుంటే కూడా కేవలం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వలన కూడా 90% కూడా మృత్యువాత పడుతున్నట్టుగా ఇటీవల కొన్ని నివేదిక వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి అవేర్నెస్ చేస్తున్నారు. లాంగ్ డ్రైవ్ చేసినప్పుడు, సుదూర ప్రయాణం చేసినప్పుడు, ముఖ్యంగా హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కావచ్చు, ఓవరాల్ మీద ప్రయాణం చేసినప్పుడు ఖచ్చితంగా ఎంత స్పీడ్ లిమిట్లో ఉన్నా కూడా డ్రైవర్తో పాటు విధిగా పక్కన కూర్చున్న వారు ఆ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత నిర్లక్ష్యం కారణంగా, అతివేగం కారణంగా ఒక యువ ఎమ్మెల్యే ప్రాణం కోల్పోయింది మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికైనా ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఎక్కువ కొంత రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 96% కూడా సీటు బెల్ట్ లేకపోవడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలనే కూడా ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కుటుంబంలో కూడా విషాదం నింపినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ధనలక్ష్మి, కిరణ్, తలకి బలమైన గాయం అయింది అంటూ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో స్పష్టం చేయడం జరిగింది. అంటే ఈ గాయం వల్లే ఆమె మరణించారు అని ఏమన్నా స్పష్టం చేశారా రిపోర్ట్లో? మనకందుతున్న సమాచారం ప్రకారం, పటాన్ చెరువు పోలీసు చెప్పిన సమాచారం ప్రకారం అయితే చాలా వేగంగా ఒక ముందు ఉన్న లారీని ఢీ కొట్టిన తర్వాత కూడా పక్కనున్న డివైడర్ని ఢీ కొట్టడంతో కూడా ఇంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటినట్టుగా చెప్తుంది. ముందుగా సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, చాలా స్పీడ్గా ఉండడం, 180 అబోవ్ కూడా కారు లాస్యలంతా
ట్రావెల్ చేస్తున్న కారు ఉన్నట్టు ఇప్పటికే పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఎక్కడైతే మేడ్చల్ దగ్గర ఓవర్కి ఎంట్రీ అయిన తర్వాత కూడా చాలా ఓవర్ స్పీడ్గా, ఎందుకంటే ఓవర్ మీద కూడా హెవీ వెహికల్స్తో పాటు కార్లతో పాటు డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్, ఎందుకు 4 సంబంధించిన లేయర్స్ ఉంటాయి కాబట్టి ఆ లేయర్స్ను ఫాలో అవుతూ కూడా అటు దాని మీద ట్రావెల్ చేసే వాహనదారులంతా కూడా వాటి ఆ ప్రమాణాలను చూసుకుంటూ కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ లాసనంత ట్రావెల్ చేస్తున్న ఏదైతే కారు ఉందో కూడా కారు ఆ హెవీ వెహికల్స్ వెళ్లే ఆ మార్గం గుండా వెళ్ళడం, వెనుక నుంచి లారీని వెనుక నుంచి ఢీ కొట్టడంతో కూడా కొంత బలంగా 180 స్పీడ్లో ఉన్నప్పుడు బలంగా కొట్టడంతో కూడా ముందు భాగం అంతా నుజ్జునుజ్జినట్టుగా తెలిసింది. ఆ తర్వాత లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన తర్వాత కూడా పక్కన డివైడర్ని ఢీ కొట్టడంతో కూడా లెఫ్ట్ సైడ్లో కొంత భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. అప్పటికే ఎయిర్ బెలూన్స్ కూడా ఓపెన్ అయినట్టుగా తెలుసు, కానీ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినా కానీ లాసనంతని ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో సీటు బెల్ట్ పెట్టకపోవడం, అప్పటికే బలంగా చాలా వేగంగా కొట్టడంతో కూడా తల భాగం పూర్తిగా డ్యామేజ్ అయింది. తలతో పాటు ఆ దంతాలు కూడా విరిగిపోవడం, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ లెగ్తో పాటు పూర్తిగా భాగం అంతా నుజ్జునుజ్జు కావడం, శరీరంలో ఉన్న ఎముకలు కూడా పూర్తిగా విరిగిపోవడంతో కూడా లాస్యా నందిత అక్కడికక్కడి ముచ్చినట్టుగా ప్రసన్నకైతే గాంధీ వైద్యులు ఇచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. ధనలక్ష్మి.